తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్ రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరపనుంది. దీంతో ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడేల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 9 మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం 9 మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. డిఏజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి లీడ్ చేస్తున్న ఈ టీం రంగంలోకి దిగేసింది. ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. ఇవాళ తిరుపతికి సిట్ వెళ్లనుంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుంది. డిఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్ బృందం చేరుకుంటుంది. టీటీడీ ఈవోను కలిసి కేసుకు సంబంధించి డీటెయిల్స్ తీసుకోనుంది. తొలుత ఏఆర్ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరపనుంది. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన పనిపై సిట్ చర్చించింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, ఏదైతే ఇప్పటి వరకు చూస్తున్నామో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల మహాప్రసాదమైనటువంటి లడ్డు పైన ఇప్పటికే పలు రకాల వివాదాలు చోటు చేసుకుంది. ఈ యొక్క లడ్డు వ్యవహారంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వము దీని మీద దృష్టి సాధించి ఖచ్చితంగా దీని మీద ఒక నివేదికలు ఇవ్వాలనేది ఈ రోజు ఒక 9 మందితో ఏర్పడినటువంటి చిట్టు బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ రోజు తిరుపతికి చేరుకున్నారు. తిరుపతికి చేరుకుని అలాగే ఇప్పటి వరకు గత వైసీపీ హయాంలో ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరు ఉద్యోగస్తులు ఆ టైంలో ఉన్నారో పోర్టులో పనిచేసే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరిని సమగ్ర విచారణ చేసి దీనిపైన ఖచ్చితమైన నివేదిక ప్రభుత్వం ఇవ్వాలని కోరడంతో ఈ రోజు ఈ యొక్క 9 మంది ఏర్పాటు చేసినటువంటి బృందం కూడా బయలుదేరింది. అయితే ఇది కంపెనీల నుంచి ఎక్కడైతే ఇప్పుడు ఆల్ఫా కంపెనీ అన్నారు, ఈ యొక్క ప్రదేశం నుంచి తిరుమల వరకు సప్లై చేస్తున్నటువంటి వారు గతంలో ఉన్నటువంటి రేట్స్ కావచ్చు, వైసీపీ హయాంలో తీసుకున్నటువంటి ఈ యొక్క ధర కావచ్చు, అలాగే నాణ్యత వీటిపైన అంతా కూడా పూర్తి స్థాయిలో గత ఉన్నటువంటి రిపోర్ట్లన్నీ తీసుకుని ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఇంతకీ ఇప్పుడు వరకు వస్తున్నటువంటి ఏదైతే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని నెయ్యి భాగంలో వాడుతున్నారని వస్తున్నటువంటి నివేదికలన్నీ కరెక్టా కాదా అనేటువంటి దిశలో ఇటు సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ రోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో విచారణ ఒక్కొక్క విభాగంలో మొదట టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకున్నారు. మొదట ఈవో గారితో మాట్లాడిన తర్వాత అలాగే ఇంకా ఈ లడ్డు పోర్టు తయారు చేసేటువంటి ఈ యొక్క కేంద్రానికి కూడా చేరుకుని అక్కడున్నటువంటి సిబ్బందితో మాట్లాడి అలాగే ఈ యొక్క లడ్డు తయారైన తర్వాత ఈ యొక్క ట్రైలర్లో కౌంటర్ల వద్దకు తీసుకొచ్చేటువంటి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా విచారణ చేపట్టనున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు గతంలో ఈ యొక్క లడ్డు సువాసన అనేది పూర్తి స్థాయిలో తిరుమల కొలం 4 మాడ వీధుల్లో అంతా కూడా పూర్తిగా మనము ఆ యొక్క పిల్లలు చూస్తుంటాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి దీని మీద లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి
సుగంధమైనటువంటి వాసన కూడా లేదనేటువంటి ఆరోపణ కూడా, ఇవన్నిటిపై పూర్తి సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరైతే తప్పు చేశారో, ఎవరెవరు హయాంలో తప్పు జరిగిందో కఠినమైన శిక్షణ తప్పు ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే హిందూ ధార్మిక క్షేత్రాలకు సంబంధించినటువంటి స్వాములు కావచ్చు, అలాగే మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు అందరూ కూడా దీన్ని ఈ యొక్క విషయం పైన పూర్తిగా ఆగ్రహంతో ఉన్నారు. ఇటువంటి చర్యల దగ్గర పాల్పడితే కఠినమైనటువంటి శిక్షలు విధించాలని చెప్పారు. అయితే గత ప్రభుత్వం మీద ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల భాగంగా నిన్న తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టే కానీ అలౌ చేయమనేటువంటి నేపథ్యంలో భారీగా రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు చేరుకున్న తర్వాత ఆయన అక్కడ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. కేవలం మానవత్వము ఏ మతం కాదు మానవత్వం అని చెప్పి కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో అతి తక్కువ ధరకి తీసుకుని ఒక నందిని దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్టు అల్పాకి ఇచ్చి అక్కడ నుంచి తక్కువ ధరకి తిరుమలకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అలాగే ఇంత స్వామివారికి సంబంధించినటువంటి కోటాల కోట్ల డబ్బులు ఉన్నప్పుడు ఈ యొక్క ల్యాబ్ టెస్టింగ్ కేంద్రం అనేది పైన ఉన్నప్పటికీ ఈ యొక్క నెయ్యి ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే గోశాల అనేది తిరుమలలోనే పెట్టి స్వామివారి కైకర్యాలకి లడ్డు ప్రసాదాలు ఉపయోగించేటువంటి నెయ్యినంతా కూడా తిరుమలలోనే సేకరించే విధంగా టీసీసీ ఎందుకు చేయలేదని పలు పీఠాధిపతులు కావచ్చు, అలాగే హిందూ ధార్మికానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించేటువంటి ప్రశ్నగా ఉంది. అయితే దీనికంతా కూడా సమాధానం చెప్పి సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత ఒక క్లీన్ చిట్ నివేదిక అయితే ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఎవరైతే దీనికి పాల్పడి ఉంటారో వీళ్ళంతా కఠినమైన శిక్షలు విధిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలపడం జరిగింది. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.